మేధావి వర్గ ప్రచారం ఎట్లా ఉంటుందంటే మనకి ఇష్టమైతేనేమో ఒక రకంగా ఉంటుంది ఇష్టం లేకపోతే రకము ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వ్యభిచారం గురించి అన్నాం అనుకోండి పాపం అయ్యో వాళ్ళ హక్కులు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు తమ శరీరాల్ని దహించి అంటారు అదే కనుక వేరే వీళ్ళకి వ్యతిరేకులు ఎవరైనా కనుక అందులో ఉన్నారంటే చూసారా ఆడపిల్లల్ని ఎంత అన్యాయం చేస్తున్నారు అంటారు అంటే ఎలా కావాలంటే అలా మాట్లాడటం అనేది వీళ్ళకి తో కరెక్ట్గా తెలిసినటువంటి నీతి ఇక్కడ కేరళలో జరిగిన దాన్ని ఒక గొప్ప అమర ప్రేమ కింద చూపెడుతున్నటువంటి వెధవల్ని మనుషులనాలో పశువులు అనాలో తెలియట్లేదు పది సంవత్సరాల క్రితం కేరళలో వేలాయుధం అనేటువంటి ఆయన కుమార్తె పద్దెనిమిదేళ్ల సాజినా కనపడకుండా పోయింది పక్క గ్రామంలో ఉన్నటువంటి రహమాన్ అనేటువంటి వ్యక్తి అమ్మాయిని కాపురం చేస్తూ ఉన్నట్టు కనుక్కున్నారు పది సంవత్సరాల పాటు తన ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి రెహ్మాన్ ఇంట్లోనే ఓ గది నిర్మించి అందులోనే దాచిపెట్టినట్టు తెలియదు అదే ఇంట్లో ఉంటున్న రహమాన్ తల్లిదండ్రులకి ఇతరులకి ఈ విషయం తెలియని కూడా తెలియనటువంటి పరిస్థితి దీన్ని అమరప్రేమ అమ్మాయి అసలు అబ్బాయిని వదలనంటోంది అంటే ఎంత అమరప్రేమ అని పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయికి ఉండే మైండ్ సెట్ ఏంటి అమ్మాయిని నిర్బంధించి పది సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా ఉంచాడు ఇప్పుడు అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్గా పిచ్చిదానిలాగా తయారై అమ్మాయి చెప్తుంది కాబట్టి అది అమరప్రేమ అంట ఇదే పరిస్థితిని కనుక వీళ్లల్లో ఈ మేతావి వర్గాన్ని ఎవరినన్నా తీసుకెళ్ళి అట్లా జైళ్ళల్లో ఉంచితేనో లేకపోతే కనుక ఇంకొకళ్ళ ఇంట్లోనో అట్లా నిర్బంధించేసి ఓ గదిలో పడేసి ఉంచితే ఒప్పుకుంటారా ఈ మహిళా సంఘాలు కానీ మహిళా స్వేచ్ఛ కోరేటువంటి వాళ్ళు కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని అట్లా వేరే మహిళను అట్లా తీసుకెళ్ళి ఓ గదిలో తాళం వేసి పదేళ్ల పాటు ఉంచితే ఒప్పుకుంటారా ఇది అమరప్రేమంటారా ఇంత నీచత్వానికి దిగజారిన దాన్ని సమర్థించే వాళ్ళు ఎంత నీచులో వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నటువంటి నీచత్వం ఎంతదో అర్థం చేసుకోవాలి